హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం హీటెక్కిస్తోంది. దీనిపై ఇప్పటికే బండి సంజయ్ అలాగే పలువురు బీజేపీ నేతలు స్పందించేశారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా ముందుకొచ్చారు. సీఎం కేసీఆర్ అలాగే కల్వకుంట్ల ఫ్యామిలీపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలోకి వస్తోందని సంచలన కామెంట్స్ చేశారు. కొత్త ప్రభుత్వం లొసుగులపై దర్యాప్తు చేస్తోందనే భయం కేసీఆర్ను వెంటాడుతోందని కిషన్ రెడ్డి అన్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీకి భయం పట్టుకుందని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో ఫస్ట్ కేసు కేసీఆర్ పైనే పెట్టాలని సూచించారు. ఆ ముగ్గురితో బీజేపీకి ఏం సంబంధం ఉందని కిషన్ రెడ్డి అడిగారు. ఫామ్ హౌస్ కు పోలీసులు వెళ్లక ముందే టీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్టులు సిద్ధమయ్యాయని తెలిపారు. ఇలా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొలుగోలు విషయంపై ఒకరి తర్వాత ఒకరు స్పందిస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ సీఎం కేసీఆర్ ను అలాగే ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిపైన సీఎం కేసీఆర్ అలాగే టీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.